కార్తీక పౌర్ణమి సందర్భంగా రామాయంపేటలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో వార్షికోత్సవం సందర్భంగా శివునికి అభిషేకాలు, హోమం, శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ రోజు ఉదయం నుండి భక్తులు శివలింగానికి అభిషేకం చేశారు. శివనామ స్మరణతో మారుమోగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అర్చకులు శ్రీ కూర్మాచలం సత్యనారాయణ, శ్రీనివాసాచార్యులు, రాఘవాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గజవాడ నాగరాజు, పిఎస్ఏ చైర్మన్ బాజా చంద్రం పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో హోమం ఎందుకు చేస్తాము, లోక కళ్యాణం ఏం చేస్తాము అనే కార్యక్రమాలు జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పత హవన సృణనో దేవి సీత సాదనంగ స్వాహా. శంకర మన రామాయణపేట పట్టణ శివారులోని మధురా గార్డెన్ పక్కన గల శ్రీ రాజరాజేశ్వర దేవాలయం 11వ ఏకాదశ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా కన్నుల పండుగ వైభవోపేతంగా ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఇది 11 ఏళ్ల క్రితము బొంబాయి భక్తులు వారు మనసున అనుకొని ఇక్కడ గుడి నిర్మించాలని ఒక సంకల్పం పోరంతో వాళ్ళ ఒక కోరిక నెరవేరినందుకు కానీ ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. అందులో భాగంగా అప్పటి నుంచి దేదీప్యమానంగా ఇంతింతే బటుడింతే అన్న చిందంగా స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా రోజు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాడు. అందులో భాగంగా ఈసారి కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఉన్న మధురా గార్డెన్స్ యజమాని, అలాగే మన గజవాడ నాగరాజశేటు, అలాగే బాలచంద్రం ఇంకా తదితరులందరూ కలిసి తనవంతు సహకారాలతో ఈసారి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాట్లకు భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఏటగానే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ